తిరుపతిలో మాజీ సీఎం చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు. లైవ్ చూద్దాం. ఎప్పుడు కూడా మా కిషోర్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు, నేను వస్తున్నదానికి ఎంత దుర్మార్గం అంటే ఇది ఎట్లా అన్వయించుకోవాలో నాకైతే అర్థం కావడంలా. ప్రోహిబిషన్ పెడతా అన్నాడు, మద్యపాన నిషేధం ముద్దు పేరు. కానీ ఏం చేశాడు? ప్రభుత్వ షాపులు ఏం తమ్ముళ్ళు, పోలీసులే అమ్ముతారు. ఓకే, అదే మరిగా దానికి వేళలు కూడా ఫిక్స్ చేశాడు, ఇంకో పక్క రేట్లు పెంచాడు. మద్యపాన నిషేధానికి రేట్లు పెంచేదని తేడా ఉంది? ఏమన్నా ఇది ఉందా? దేనికి? ఈయనకి జే ట్యాక్స్ కావాలి, జగన్మోహన్ రెడ్డి ట్యాక్స్. ఈ అన్ని తగ్గే రేట్లు పెరిగింది, ఒక్క లెక్కరే పెరిగింది, అవునా కాదా? పేదవాళ్ళందరికీ మళ్ళా ఒకే బ్రాండు, ఆయన కొన్ని పెడతా అంటే ఆ బ్రాండ్లే కొనాలా? ఎక్కడైతే ముడుపులు ఎక్కువ వస్తాయో ఆ బ్రాండ్లే ఉండాలా? ఎంత తెలివైనవండి ఈయన. ఇంకో పక్క అందరికీ చెప్పాడు 8 గంటలకు క్లోజ్ అయిపోతాయని. 8 గంటలకు క్లోజ్ చేసి బెల్ట్ షాపులు ప్రారంభమైనాయి. మొత్తం వాళ్ళ కార్యకర్తలు ఇంటింటికి ఒక బెల్ట్ షాప్ పెట్టి బ్రహ్మాండంగా అమ్ముకుంటున్నారు, డబ్బులు సంపాదిస్తున్నారు. ఇంకా దొంగసారా కూడా కాస్తున్నారు, బట్టీలు వచ్చేసాయి, డబల్ రేట్కి అమ్ముతున్నారు. మళ్ళా ఎక్కడికక్కడ బట్టీలు పెట్టారు, బ్రహ్మాండంగా మీకు ఫ్రీ సారా. ఏం తమ్ముడు, దొరుకుతా ఉందా లేదా? రేపు ఎల్లుండో ఈ సారా తాగి మనుషులు చనిపోతారు. ఎందుకంటే ఒక పిచ్చ ముదిరితే మాఫియా తయారైతే సారా కూడా ప్రకారం కట్టి, ఒకప్పుడు జరిగింది చెప్పులు వేసి సారా కాంచేవాళ్ళు, చాలా దారుణం, యూరియా వేసి సారా కాంచేవాళ్ళు. అప్పుడే మనం ఆలోచించి రెస్ట్రిక్షన్లు పెట్టాం. 5 సంవత్సరాలు ఈ రాష్ట్రంలో ఎవరు కూడా ఇష్టానుసారంగా చేయకుండా బెల్ట్ షాపులు లేకుండా కంట్రోల్ చేసిన బాధ్యత తెలుగుదేశం ప్రభుత్వానికి ఆ రోజు. ఈరోజు మీరేం చేస్తున్నారు? మీ డబ్బుల కోసం కొంతమంది అంటారు, నాకైతే ఆశ్చర్యం వేస్తుంది, డబ్బులు అంటే ఇంత వస్తుందని. 2000 కోట్లు 2500 కోట్లు అంట, అంటే ప్రభుత్వ ఆదాయంలో మొత్తం వీళ్ళే కొట్టేసినగా ఉన్నారు. ఇసుక్కి సిమెంట్కి సంబంధం ఉందంట, ఇసుక ఫ్రీగా చేయాలంటే సిమెంట్ రోడ్ డబ్బులు ఇవ్వాలని, బ్యాక్ ఎంత అని. ఇదంతా ఇంటి నాకైతే కొత్త కొత్త వార్తలుగా ఉన్నాయి.